నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారండి? జగన్ గారే అండి. జగన్ గారే అనుకుంటున్నారు. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారండి? పథకాలు మంచి పథకాలు పెట్టాడు అండి. దాని గురించి అతను మెయిన్ పథకాలు అందరికి అందుతున్నాయా? మరి మస్తుగా అందుతున్నాయి. ఓకే, పథకాలు పేదల దాకా వెళ్ళట్లేదని నేను చెప్పేసి అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. అన్ని డూబు మాట్లాడి అందరికి అందుతున్నాయి. వాలంటీర్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండం ఉంది. వాలంటీర్ సిస్టమ్ బాగుంది. మీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు. మీకు పెట్టిన పథకాలు వచ్చాయండి? ఇప్పుడు వచ్చినాయండి. అదే వచ్చాయి. ప్రాబ్లం ఏం లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుస్తున్నారా అన్న వస్తుంది? ఇద్దరు కలిసిన వాళ్ళకే నష్టం. వాళ్ళిద్దరికే నష్టం. ఓకే, జగన్ గారికి అయితే ఏం లేదంట? జగన్ గారు ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర ఎలా అనిపిస్తుంది? అది అంతవరకు పోలేదండి. మనం అతని గురించి మేము అనుకోము కూడా అసలు. అది అయితే 175కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి? ఇంత ఒకటి అర అటు ఇటుకు వస్తుందిలే కానీ మరి అంత ఇదే కాదు. కాకపోతే వాళ్ళు ఇద్దరు ఉండరు కాబట్టి కొన్ని కొంచెం మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. అంతే ఉంటూ ఉంటుంది. లేదు లేదు అది కూడా లేదు. డెఫినెట్గా జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, దొరకరైట్.